ఫ్రెండ్స్ నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చాలామంది స్త్రీలు సంతాన సమస్యతో బాధపడుతూ ఉంటారు, అటువంటి వారు ఈరోజు చెప్పబోయేటటువంటి యోగాని ఆచరించినట్లయితే మీకు ఖచ్చితంగా సత్సంతానం కలగడం అనేది జరుగుతుంది. దీనికోసం మీరు అశ్వగంధని మీరు సేకరించి శుద్ధమైనటువంటి అశ్వగంధ అంటే స్వచ్ఛమైన అశ్వగంధను మాత్రమే సేకరించవలసి ఉంటుంది. దీన్ని సేకరించిన తర్వాత ఈ అశ్వగంధ చూర్ణాన్ని రోజు 10 గ్రాముల మోతాదుగా 1/2 గ్లాసు వేడి పాలలో బహిష్టు స్నానం చేసిన 4వ రోజు నుండి పరగడుపున ఈ అశ్వగంధ చూర్ణాన్ని 10 గ్రాముల మోతాదుగా స్త్రీలు తాగవలసి ఉంటుంది. వేడి వేడి ఆవు పాలలో కలుపుకొని ఈ యొక్క చూర్ణాన్ని 10 గ్రాముల మోతాదుగా తాగుతూ దానితో పాటు మీ భర్తతో సంసారం సాగిస్తూ ఉన్నట్లయితే మీ యొక్క గర్భంలో ఎటువంటి దోషాలు ఉన్నా సరే అవి తొలగింపబడి మీ గర్భం నిలవడం జరుగుతుంది. అలాగే ఇంకా వేరే ఇతర లైంగిక సమస్యలు కూడా ఏవైనా ఉన్నట్లు అయితే అవి కూడా పరిష్కరింపబడి గర్భం నిలవడానికి పూర్తి సహాయం ఈ చూర్ణం అనేది చేయడం జరుగుతుంది. కావున గర్భ సమస్యతో బాధపడేవారు, సంతానం లేక ఇబ్బంది పడేవారు ఈ చూర్ణాన్ని కనుక ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.